ఓం సరస్వత్యే ఓం శ్రీ సాయి సచ్చరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము వారి పడక బల్ల షిరిడీలో వారి నివాసము వారి బోధలు వారి అణుకువ అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకును ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీలమై సర్వులను హితము చేయట ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడి చిక్కుముడిని విప్పు తరుణోపాయం ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనం దీనిలో వయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితంను పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషంను ఈ సాధనంను అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్త గురు ఒకడే దేవుడు సద్గురు చరణములను నమ్మికొల్చినచో వారు మన అదృష్టంను బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయమీమాంసాది షడ్ షడ్దర్శనములను చదువు పనిలేదు మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడి సంసారమనే సాగరంను మనము సులభంగా దాటగలం సముద్రములు నదులు దాటినప్పుడు మనం ఓడ నడిపే వాని అందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరంను దాటటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమునగల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనంను కొందరు భక్తుల అనుభవములు మొదలుగునవి చెప్పితిమి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను ఎలాగును జీవించెను ఎట్లు శయనించడివారు భక్తులకు ఎట్లు బోధించుచుండడు మొదలుగునవి చెప్పుదును బాబా వారి శయనలీల మొట్టమొదట బాబా ఎచ్చట పడుకు పండుకొంచుండునో ఎట్లు పండుకొంచుండెనో చూచెదు ఒకసారి నానాసాహెబ్ దెంగలే సుమారు నాలుగు మురల పొడవు ఒక జానెడు మాత్రమే వెడల్పుగల యొక్క కర్రబల్లను బాబా పడకనికి తెచ్చను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనటకు మారుగా బాబా దానిని మసీద్ యొక్క దూలములకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడను గుడ్డ పీలికలు పలిచినవి ఏమాత్రమూ బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటయే గగనం ఇక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండే అనున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువునే మోయగలుగుట నిజముగా బాబా బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలయందు నాలుగు దీప ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలుగుచున్ వెలిగించుచుండ్రి ఇది ఏమి చిత్రం బల్లపై ఆజానుబాహువకు బాబా పండుకొనటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యంను దేవతలు సైతం చూచి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యం కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండడివారు కానీ బాబా ఎవ్వరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుంపుడ్చుండుటయే కాక బాబా విసుగుతు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచ్చిని అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వానిని అపేక్షించలేదు వాని కొరకు ఏ అభ్యాసములను చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించను యొక్క సాయి సాయిబాబా మూరన్నర మూరల మానవ దేహంతో కాన్పించినను వారు సర్వహృదయా అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించేవారు అంతరంగమున వారు మమకార హితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమల కొరకు ఎంతయో తాపత్రపడుతున్న వారి వలె కనిపించేవారు వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండెడివారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచం నందు తగులుకునిన వాని వలే కాన్పించుచుండెని ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేడివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండిరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఓరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే ఉండేడివారు భక్తులపై కారుణ్యంను చూపుచుండెడివారు వారెల్లప్పుడు ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేటివారు వారెక్కడుకు ప్రయాణములు చేసేవారు కారు చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించడి దండం చింతారహితులై ఎప్పుడు శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కాని కీర్తి ప్రతిష్టలను కాని లక్ష్య భిక్షంచే నిరాడంబరులై జీవించవారు అట్టి పావన జీవన్లు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అనేవారు భక్తులందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమాను రాగాలను కలిగి ఉండేవారు ఆత్మ జ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టినది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవుగా ఎంచినవారు నిజంగా దురదృష్టవంతులు షిరిడీ బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కాని వారి సరి అయిన తేదీ గాని ఎవరికీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచటు ఉండిరి హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపంన కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయంన చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతంలందు జన్మించియుందురని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు శతాబ్దంలో రామదాసు యోగి పుంగవుడు ఎనభై ఒకటి గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యంను వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలను వారి మధ్య సమైక్య భావమును నెలపల్ నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసియుండు ప్రవర్తింపుడు జాతీయ ఐక్యతం ఐకమత్యమును సమకూర్చుడు వివాదం వల్ల ఘర్షణ వల్ల గాని ప్రయోజనం లేదు అందుచే వివాదంను విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు దీనిలోనేదైనా అవలంబించి మోక్షంను సంపాదించినచో మీ జీవితము వ్యర్థం ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకూడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహంగా ఇదియే బాబా యొక్క ప్రబోధం ఇది ఇహపర సాధనం సాయి బాబా సద్గురు గురువుల మి చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచు వీణా చరితలు చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆండబంబరం చాటెదరు శిష్యుల చెవులలో మంత్రములను సూది మంత్రములను ఊది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు కానీ మతం అనగా నేను వారికే తెలియదు స్వయంగా వార పవిత్రులు సాయిబాబా తన గొప్పతనమెన్నడూ ప్రదర్శింపవలననుకోలేదు వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండదు కానీ భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేటిది నియత గురువులని అనియత గురువులని గురువు రెండు విధములు నియత గు నియమింపబడిన నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కున్నట్లు చేయువారు నియత గురువుల సహవాసం నీవే నేనను ద్వంద్వభావంను పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి ఎగునట్లు చేయును సర్వ ప్రపంచ జ్ఞానమును బోధించు గురువుల అనేకులు కలరు కాని మనల నెవరైతే సహజ స్థితి ఎందు చేసి మనల్ని ప్రపంచ పుటుని అతీతముగా తీసుకొని పోయెదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురు వారి మహిమ వర్ణనాతీతం ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత వర్తమానములన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వంను చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి వారు దుర్మార్గుల అవసరముల కూడా దీక్షడి వారు కలిమి లేములు వారికి సమానం మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహాదేహాదుల ఎందు అభిమానము లేకుండని శరీరధారుల వలె కనిపించినవను వారు నిజమునకు నిస్సరీరులు జీవన్ ముక్తులు బాబాను భగవంతుని వలె పూజించడి వా పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలంలోనో చేసుకొంచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహన్మను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారెరింగి ఉండలేదు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొంచుండరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును యథార్థమైన కవిత్వం పాండిత్యం వలన రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదలైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా పుస్తకరూపమునో ప్రకటించిన ఎంతయో బాగుండును బాబా వారి అణుకువ భగవంతునికి ఆరు లక్షణములు కలుగు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమా లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యం ఈ గుణములన్ని బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహం అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొని వారి మాహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీ దేవి కూడా వెరుగుచిందిను ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అణుకువతో నిట్ల నిడివారు బానిసలకు బానిసనగు నేను నీకు రుణగ్రస్తుడను నీ దర్శనం చే నేను తృప్తి తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యం మీ అశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అణుకువా బాబా యొక్క ఈ వాక్యములను ద్వారా బాబాను కించపరిచి తినని ఎవరైనా అనినచో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను పరిహారార్థమై బాబా నామజపం చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషములను అనుభవించిన వానివలే కనపట్టినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచునట్లు కాన్పించినను వారికి దాని ఎందేమాత్రము ఆసక్తి లేకుండని కామమన్నచో వారు హనుమంతుని వలై అస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారం లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యం చెందడి విశ్రాంతి ధామం వేయేలా వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణం నానావల్లి షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెడు అతని పేరు నానావల్లి అతడు బాబా విషయములను పనులను వాడు ఒక నాడతను బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనం నుండి లేవవలసినది దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోను అనను బాబా తన గద్దెపై కూర్చనెను నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయిను తన గద్దె మీద నుంచి దిగిపోమ్మని నన్ను దానిపైన ఇంకొకరు కూర్చుని బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు బాబా నానావళి ఎంత ప్రేమించువాడనన్నా బాబా అతడు బాబా సమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగం చేసిన మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గం సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలు ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జ్ఞప్తి అందించుకొన అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందదరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్ర జపం చేయుట అష్టాంగములు మొదలగినవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుట్టే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చిననో దాన్ని చింతించుచుండును గురువుకు జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనంను వైభవంను శ్రద్ధగా వింటివి ఏ వారిని జ్ఞప్తి అందించుకుంటకు సహజమైన మార్గం ఏ వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు కలే భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు వానినే మననం చేయుడు వానిలోని సారాంశంను జీర్ణించుకొనుడు ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ సూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతలందు ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయం అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలింబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమన భగవంతుని కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకం సుగమం అగును మహాత్ముల కథలు వినుటనగా వారి సాంగత్యం చేయుటయే మహాత్ముల సాంగత్యము చేయగలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహముల ఎందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి చేసి పారమాధిక మార్గమును నడుపును మీకు భగవన్ నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనం లేవియు లేకపోయినను కేవలం హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించదురు ప్రపంచ పాపములను తొలగజేయినట్టి గంగా గోదావరి కృష్ణ కావేరీ మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు నీటిలో స్నానం చేసి తమను పావనం వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం కలిగినది మసీదు కోడ కానుకొని ఉదీప్ మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందంలో మునిగిండువాడును శ్రీ సాయి పాదములను పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయిచు ఈ అధ్యాయమును ముగించదను పదవ అధ్యాయము సంపూర్ణము